చూడండి, తాగేసి తంతన్నాలు ఆడుతూ పోలీసులు చేతికి తిక్కినారు, కొట్టారు వాళ్ళు, పోలీసులు పట్టుకున్నారు. నిన్న ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నిన్న బస్సులో కూడా చెక్కింగ్ చేస్తున్నారు. బస్సులో కూడా ఫుల్ చెక్కింగ్ ఉంది. అందరం మగవాళ్ళు, నేను అక్కతన్ని ఆడదాన్ని ఇక్కడ ఎక్కాను, ఎస్వీలో ఇక్కడ ఎక్కాను. అయితే నేను వెనకాల సీట్లో ఎత్తి సీట్లోకి వచ్చాను. వాళ్ళందరూ చూసుకుంటూ వచ్చాడు, పాస్పోర్ట్లు వాళ్ళ వాళ్ళు ఫోన్లో చూపించారు. నేనైతే పర్సులో తీసి చూపించాను, చూపించాను ఓకే అన్నాడు, దిగేశాడు. పైన చెక్కింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, అది మా పార్కింగ్లో ఒక అబ్బాయిని కొట్టారు పోలీసులు, చాలా దారుణంగా కొట్టారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు మంతాగి వాళ్ళు ఎవరైనా సరేనా, నేను అది తప్పుగా పెట్టినా. మంతాగి అలవాటు ఉంటే మీరు ఇంట్లో మంతాగి పడుకోండి విశ్రాంతిగా, కానీ ఇలా చేద్దాం తప్పు కదన్న. మీ మీద కూడా ఆశలు పట్టుకుని ఉంటారు కదా ఇంటికాడ ఫ్యామిలీ. చాలా కోపం వచ్చింది నాకైతే, ఇంటికి ఎలా చేద్దాం, ఇది కరెక్ట్ కాదు మీకు అని అని నాకు అనిపిస్తుంది. సరేనా. ఇంకా విషయం ఏంటంటే, నేను సెలవులేను కదా, సెలవు సరిగా ఉన్నాను, సరే చాలా బాసేసాను వీడియోలు అయితే, ఏమైనా తప్పి ఒప్పులు ఉంటాయి అమ్మ వెరీ సారీ ఓకేనా. నెలకో సారి వెళ్దాం కంటే ఏదో హ్యాపీ అంతే, అంతమాట మనం కూడా వెళ్ళాం కదా. మిమ్మల్ని ఒకవేళ మధ్యలో పని ఉన్నా కానీ పంపించారు వెళ్ళు అసలు, అందుకని నేను కూడా మధ్యలో అసలు ఎప్పుడు వెళ్ళను, ఆ నెలకే సెలవుకే ఒక్క సెలవుకే వెళ్తాను అంతే. సరేనా, ఓకే అయితే మరి తప్పు ఉప్పులు ఉంటే ఏమన్నా చండి ఓకేనా. కొన్ని కొన్ని ఇంటికాడ ఫ్యామిలీ విషయంలో కానీ, కొన్ని కొన్ని ఆనందం విషయంలో కానీ, కొన్ని కొన్ని కోల్పోతున్నాను, ఆ ఆనందంతో వీడియోలు చేస్తాను అంతే, ఇంకేం లేదు. సరేనా, ఓకేనా. సరే అయితే మరి ఉంటాను, జాగ్రత్త. చాలామంది నిన్న పోయిన నెలలోనైతే, పండగ నెలలో అయితే అంత మగవాళ్ళు పలకరించారు. మొన్న నిన్న శుక్రవారం కదా, నిన్న అంతా కూడా ఆడవలే పలకరిస్తాం, అక్క నోటికి టేక్ చేద్దాం కదా, అక్క నోటికి టేక్ చేద్దాం కదా, చాలామంది పలకరించారు. ఆమె మీకు కూడా వేరే వేరే థ్యాంక్స్ అమ్మ. ఇంకా విషయం ఏంటంటే, ఒక అక్క అయితే ఆవిడ డబ్బులు ఇచ్చిందంట, ఆవిడ బ్లాక్ చేసుకుందంట నెంబరు. వీడియో పెట్టమని, త్వరలో వీడియో పెడతాను ఓకేనా. మరి నిన్న ఒక్క మాటలో తడపడ్డాను అన్నీ మాటలో, ఆ వీడియో డిలీట్ చేశాను. నాకు కూడా నచ్చని డిలీట్ చేసేస్తాను ఓకేనా, నచ్చని నాకు అంగీకారం కాదు అనుకున్నా నేను ఉండొచ్చును, డిలీట్ చేసేస్తాను. మైలడు కూడా కనపడ్డాడు, మా అల్లుడితో కూడా మాట్లాడాను, మా జహర్ అల్లుడితో.